విశ్వాసాన్ని ప్రసాదించింది. అయితే విశ్వాసాన్ని ప్రసాదించిన తర్వాత విశ్వాసలాగా మనం ఉంటున్నామా లేదా అన్నది మనం అంతా ఒకసారి చెక్ చేసుకోవాలి. బక్రీద్ అని మనకి రాగానే మనందరికీ గుర్తొచ్చేది ఏమిటి అనంటే మాంసం కొయ్యడం, ఆ మాంసాన్ని పంచిపెట్టడం. నా చిన్నప్పుడు నేను మహా అయితే అంత ఉన్నప్పుడు ఏమో ఒక 10 సంవత్సరాలు ఉన్నప్పుడు నన్ను నా దోస్త్ అడిగాడు ఏమనంటే బక్రీద్ ఏమిటి అనంటే నాకు తెలియదు, నేను చిన్నప్పుడు మా ఇంట్లో అంత అవగాహన లేదు. వెంటనే నేను చెప్పాను ఏం లేదురా మాంసం బిర్యానీ వండుకుంటాం, మిగిలిన మాంసాన్ని పంచిపెట్టేస్తాం, అదే బక్రీద్ పండుగ. అస్తఫిర్. ఎందుకంటే మనం మన పిల్లలకి కనీసం అవసరమైన ఎడ్యుకేషన్ని మనం ఇస్లాం యొక్క ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాం. ఆ తజ్కిరాలు కూడా మన మధ్య అవ్వట్లా. ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా వెళ్ళాము, అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఫజర్ నమాజ్ చదివావా అని ఎవరైనా అడుగుతారా? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు, పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా, ఇదే అడుగుతా. వ్యాపారం చేస్తున్న ఒక పెద్ద మనిషిని కలవడానికి వెళ్ళామనుకోండి, అతడి దగ్గరికి వెళ్ళాం, ఏంటి వ్యాపారం ఎలా నడుస్తుంది అని అడుగుతాను. ఇస్లాం యొక్క దీనికి సంబంధించిన ఏవైతే ముజాకిరా ఉందో అది మన మధ్య జరగట్లా. సో దీనికి సంబంధించిన అవగాహన అనేది మనకి రాదు ఖచ్చితంగా. దీనికి సంబంధించిన అవగాహన మన పిల్లలకి కలిగించాలి అనంటే మన ఏరియాలో కనీసం ముస్లింస్కి సంబంధించిన ఒక స్కూల్ అనేది ఉండాలి. ఎక్కడుంది మన ఏరియాలో స్కూల్స్? మన పిల్లలు టోపీలు పెట్టుకుని వెళ్తే వద్దని చెప్పే స్కూళ్ళు ఉన్నాయి. మన పిల్లలు బుర్ఖాలు వేసుకుని వెళ్తే వద్దు అని చెప్పే ఒక స్కూళ్ళు ఉన్నాయి. అదే ఒక ముసల్మాన్ మేనేజ్మెంట్ ఉన్న స్కూల్స్ అయితే మన ఆచరణలు, మన సున్నత్ యొక్క విధానాలు, భోజనం చేసే పద్ధతి ప్రొఫెసర్ ఎస్ఎల్ఎం గారి యొక్క పద్ధతుల్లో, మంచినీళ్ళు తాగే పద్ధతి ప్రొఫెసర్ ఎస్ఎల్ఎం గారి యొక్క పద్ధతుల్లో, స్టడీస్ ప్రవక్త ఎస్ఎల్ఎం గారు ఏ విధంగా అయితే ఆ విధంగా అటు దునియా ఇటు దీన్ పొద్దున్న వెళ్ళి సాయంత్రం ఎలాగైతే స్కూల్స్ ఉంటున్నాయి అలాంటి స్కూల్స్ మన ఏరియాలో లేవు. పోని మన పిల్లల్ని ఎంతో కొంత త్యాగం చేసి మదరసాలో వేద్దామా అనంటే ఒక్కరోజు వాడు కుక్క పెట్టి ఏడ్చాడంటే రెండో రోజు తీసుకుని వచ్చేస్తాం. ఒకవేళ ఆ పిల్లవాడిని మనం బలవంతంగా ఉంచామనంటే గోళ్ళ తాగి గోళ్ళ దూకేసి పారిపోయి వచ్చేంత ముదురు పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా మన పిల్లలకి దీని అంటే ఎలా తెలుస్తుంది? ఆ వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి. ఆ వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి. ముందు మనకి తెలుసుంటే మన పిల్లలకి కూడా మనం చెప్పే వాళ్ళం అవుతాం. అందుకోసం ఏంటి దువా చేయండి. ఏంటి అంటే ప్రతి ఊరిలో కనీసం ఒక్క స్కూల్ అయినా ముస్లింస్ యొక్క విధానాలు యొక్క ఎంకరేజ్ని చేసే ఒక స్కూల్ ఉండే ఒక ప్రయత్నం అనేది తప్పకుండా చేయాలి. అలా దువా చేయని ఇన్షాల్లా అలాంటి స్కూల్ మన ఏరియాస్లోకి రావాలి. చూడండి, ఏదైతే బక్రీద్ యొక్క పండుగ ఉందో మనం సాధారణంగా భాషలో బక్రీద్ అని వాడతాం. ఇది ఏదైతే పండుగ ఉందో ఇది ఏంటి, త్యాగాలకి సంబంధించిన పండుగ. త్యాగాలని గుర్తు చేయడం కోసం అల్లాహ్ సుబ్హాను తాలా మనకి నిర్ణయించిన ఒక పండుగ. ఏదైనా ఒక సంతోష కార్యం, లేకపోతే ఒక పెళ్ళి అయ్యింది, లేకపోతే ఒక ఇల్లు కట్టుకున్నాం, మనం ప్రతి సంవత్సరం ఆ రోజుని గుర్తు చేసుకుని సెలబ్రేషన్స్ చేసుకుంటాం. అల్లాహ్కి చాలా ఇష్టమైన ఒక రోజు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారు పుట్టక పుట్టిన తమ కొడుకైన హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం గారిని కుర్బానీ చేయమంటే ఆ తండ్రి సిద్ధమైపోయి కుర్బానీ ఇవ్వడానికి వెళ్ళిపోయిన రోజు. అది గుర్తు చేయడం కోసం, ఆ త్యాగాన్ని గుర్తు చేయడం కోసం అల్లాహు తాలా ప్రతి సంవత్సరం మాలికే నిసా ఎవరైతే స్తోమత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కుర్బానీ చేయడం అనేది వాజిబ్ చేసేసారు. కుర్బానీ చేయడం అనేది వాజిబ్ చేసేసారు. నేను ఒక చిన్న వీడియో చూశాను, అందులో ఏమిటంటే చిన్నప్పటి నుంచి మేకను పెంచుకున్నాడు, మంచి హైట్ అయ్యింది, మంచి చాలా బలంగా ఉంది. అయితే దాన్ని కుర్బానీ యొక్క చేసే సమయంలో తన ఓనర్ ఏడుస్తున్నాడు, పెంచాడు కదా చిన్నప్పటి నుంచి పెంచాడు కదా దాన్ని చూసి ఏడుస్తున్నాడు. అతడు ఏడవడమే కాదు, ఆ యొక్క ఏదైతే మేక ఉందో అది కూడా ఏడుస్తుంది. ఓ దాన్ని చూసేసి అందరూ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని కామెంట్స్. నాకు ఆ వీడియో చేయడగానే ఒకటే గుర్తొచ్చింది, ఒక మేకని కుర్బానీ చేయడానికే నువ్వు ఇంతలా బాధపడిపోతున్నావు కదా, 80 సంవత్సరాల తర్వాత పుట్టిన యొక్క ఒకనొక సంతానం హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం.
మరి ఆయన్ని కుర్బానీ చేయమంటే సంతోషంగా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం తయారైపోయారు. వాళ్ళంతా ఏడ్చుంటారు. పుట్టక పుట్టిన కొడుకు కొంచెం ఏమైనా అవయవాల లోపాల్లాగా పుట్టినా, లేకపోతే ఒక దగ్గు తుమ్ము వచ్చినా, తండ్రి తల్లి మనిషి ఎలా విలవెల్లాడిపో తెలుసా? ఇప్పుడు కొడుకులకి తెలియదు, వాళ్ళ తండ్రులు అవుతారు తెలుసా, అప్పుడు తెలుస్తుంది, అబ్బో మా నాన్న చాలా బాగా హ్యాండిల్ చేశాడు, నా వల్ల అవ్వట్లా అని ఆ తండ్రి విలువ అప్పుడు తెలుస్తుంది. కొడుకులకి ఇప్పుడేం తెలియదు, ఎంత చెప్పినా తండ్రి గురించి తల్లి గురించి చెప్తే. వాళ్ళు ఎప్పుడైతే తల్లిదండ్రులు అవుతారో అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. మరి మన వాళ్ళు ఎంత ఏడ్చుండాలి. ఇబ్రాహీం అలైహిస్సలాముతో వస్సలాంకి కలొచ్చింది దబా చేస్తున్నట్టు. ఇదేంటి ఇలా కలొస్తుంది, అల్లా నన్ను ఏమైనా పరీక్షిస్తున్నాడా? సరే కొడుకు చెప్పారు, నానా నేను తయారు, నాకు మీ ప్లేస్లో అల్లా దొరుకుతాడు కదా. మరి వాళ్ళు ఎంత ఏడ్చుండాలి, అల్లా అంగీకరించలేదు, టెస్ట్ చేసేడంతే పాస్ అయిపోయారు వీళ్ళు. ఆ యొక్క సంతోషాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం అల్లా సుబ్హాను తాలా ప్రతి సంవత్సరం కూడా మాలికే నిసాబ్ మీద యొక్క ఏదైతే కుర్బానీ ఉందో దాన్ని వాజిబ్ చేయడం అనేది జరిగింది. దీనికి మనమేమి మన పిల్లల్ని కుర్బానీ చేయాల్సిన అవసరం లేదు, మన పిల్లల్ని కుర్బానీ చేయాల్సిన అవసరం లేదు. దాని యొక్క ప్లేస్లో పిల్లల్ని చేసే అంత త్యాగాన్ని అల్లా కోరుకుంటలేదు. దాని యొక్క అంత డబ్బుని మీరు ఖర్చు పెట్టండి కుర్బానీకి. ఎవరెవరి మీద కుర్బానీ తప్పనిసరి అని అంటే, ఎవరైతే జకాత్ని చెల్లిస్తున్నారో, జకాత్ ఎవరి మీద అయితే వాజీబ్ అయిపోయిందో, వాళ్ళైతే ఎలాగా కుర్బానీ ఇవ్వాల్సిందే, వాళ్ళ మీద తప్పనిసరి అయిపోయింది కుర్బానీ. అది కుర్బానీయే చేస్తావో, ఒక మేక కొనుక్కుని కుర్బానీ చేస్తావో, లేక హిస్సాలోకి వెళ్తావో, లేక ఒంటినే హిస్సాలోకి వెళ్తావో, అది అతని ఇష్టం. మరి ఎవరైతే మిడిల్ క్లాస్ అటు ఇటు అంత మాల్దారు కాదు అట్ట పూరు కాదు మధ్యలో ఉన్నారు, మరి వాళ్ళు ఎలాగానంటే, వాళ్ళ ఇంట్లో ఉన్న పూర్తి సరుకులు ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో వాటిని లెక్కలోకి తీసుకోవాలి, వాటిని లెక్కలోకి తీసుకోవాలి. వ్యాపారంలో ఉన్న డబ్బులు లెక్కలోకి తీసుకోవాలి, వెండి లెక్కలోకి తీసుకోవాలి. ఇవన్నీ కలిపితే 52.5 తులాల ఎంతైతే వెండి కాస్ట్ ఉందో, 60,000-70,000 ఉంది సుమారు ఇప్పుడు, సరే కనుక్కోండి. అంత కాస్ట్ డబ్బు ఈ 3 రోజులు అంటే బక్రీద్ యొక్క ఏవైతే 3 రోజులు మనం కుర్బానిస్తామో, 10, 11, 12 ఆ 3 రోజులు కనుక అంత డబ్బు మన దగ్గర ఉంటే మనం తప్పనిసరిగా కుర్బానీ ఇవ్వాలి. అది మేకను కొని కుర్బానిస్తావా, లేకపోతే హిస్సాలోకి వెళ్తావా, లేకపోతే ఒంటిని కోసుకుంటావా అన్నది ఆ యొక్క వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రొఫెసర్ గారు కుర్బానీ యొక్క ప్రత్యేకతలు చెప్పడం జరిగింది. ఎవరైతే కుర్బానీ ఇవ్వరో వాళ్ళు మా మసీదుకి, వాళ్ళు మా ఈద్గాకి రాగండి నమాజ్ చదవడానికి, వారించడం జరిగింది. మరి ఏంటి ఈ ఏదైతే చాంద్రాత్ స్టార్ట్ అవుతుందో, ఒకవేళ ఈ రోజు కనుక నెలవంక కనబడితే, ఈరోజు మగరీబ్ నుంచి మనకి జిల్హిజ్జా యొక్క నెల స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క 10 రోజుల ఆరాధన అంటే ఈ రోజు నుంచి, ఒకవేళ ఈ రోజు కనబడితే ఈ రోజు, లేదా రేపు కనబడితే రేపు, ఈ నెల ఫస్ట్ 10 రోజులు ఏవైతే ఉంటాయో, బక్రీద్కి ముందు 10 రోజులు ఏవైతే ఉంటాయో, ఈ ఆరాధన అల్లాకి మిగతా రోజులు ఆరాధన చేయడం కన్నా చాలా ఇష్టం. ఈ రాత్రులలో జాగారం చేసి ఆరాధన చేయడం అల్లాహు తాలాకి షబే కదర్ యొక్క ఏదైతే ఫజీలత్ ఉందో ఆ ఫజీలత్ను అల్లాహు తాలా ప్రసాదిస్తారు. ఈ యొక్క 10 రోజుల్లో ఎవరైనా ఉపవాసాలు ఉంటే, ఒక్క ఉపవాసం ఉన్నా సరే, పూర్తి సంవత్సర ఉపవాసాలు ఉండడం కన్నా ఫజీలత్ని ప్రసాదించడం జరుగుతుంది. అంత ఇష్టము ఈ యొక్క ప్రత్యేకించి 10 రోజుల యొక్క ఆరాధన. తర్వాత 10, 11, 12 మనం ఎలాగా ఈద్ యొక్క హడావిడిలో ఉంటాం. ఈ ఈద్ యొక్క కుర్బాన్ యొక్క హడావిడిలో పడిపోయి ఈ 10 రోజుల యొక్క ఆరాధనని మిస్ చేసుకోవద్దు. మరి ఏదైతే ఈరోజు కనుక నెలవంక కనబడితే, ఈ రోజు నుంచే ఎవరైతే కుర్బానీ లేదా హిస్సా లేదా ఒంటే ఏదైతే భాగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో, ఒకవేళ ఈ రోజు మగరీబ్లో కనబడితే నెలవంక, వాళ్ళు ఈ రోజు నుంచి గోర్లు కట్ చేసుకోవడం కానీ, వెండ్రుగలు కట్ చేసుకోవడం కానీ ఏంటి చేయకూడదు. ఇది ముస్తహాబ్ యొక్క ఆచరణ. అలాగని మర్చిపోయి చేసేసారు, ఇలా గోర్లు తినేసాం, లేకపోతే ఇలా ఇలా తీసేసుకోవడమో, లేకపోతే ఇలా లాభం ఏదో చేసేసారు, అలా చేయడం వల్ల కుర్బానీ అవ్వదా అనేమీ లేదు. ఒకవేళ అలా చేయకుండా ఉండడం మంచిది, అనుకోకుండా జరిగిపోతే మాత్రం మీ కుర్బానీకి దీనికి సంబంధం ఏమీ లేదు. ఇవన్నీ తెలుసుకుని ఇన్షాల్లా ఎవరి మీద అయితే వాజీ యొక్క కుర్బానీ తప్పనిసరి అయిపోయిందో, వాళ్ళు తప్పనిసరిగా కుర్బానీ ఇవ్వండి.
ఇవ్వండి ఇవ్వండి తప్పనిసరిగా, బాగా తప్పిది చేయొద్దు. ఈ నెల మా నాన్నగారు చనిపోయారు కదా, మా నాన్నగారి మీద పేరు మీద నేను కుర్బానిస్తానండి తెవలదలాగా. ఎవరైతే ఇంటి యజమాని ఉన్నాడో అతడి పేరు మీద ఆ కుర్బానీ అవ్వాల్సిందే. నువ్వు మీ నాన్నగారి పేరు మీద కూడా కుర్బానీ ఇవ్వాలనుకుంటున్నావంటే నీ పేరు మీద కుర్బానీ పూర్తయిన తర్వాత ఇంకొక మేకా లేదు ఇంకొక హిస్సా నీ మీ యొక్క తండ్రి పేరు మీద కూడా అవ్వాలి, తప్ప నాది మానేసి నా తండ్రి పేరు మీద లేకపోతే వేరే వాళ్ళ పేరు మీద ఇవ్వడం అనేది జరగదు. ఎవరైతే ఇంటిలో పెద్ద యజమాని ఉన్నాడో అతడి ఇంటి అతడి పేరు మీద కుర్బానీ అవ్వాల్సింది తప్పనిసరి, మిగతా అనేది ఆప్షనల్. అల్లాహు తాలా మీకు నాకు మనందరికీ కూడా చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక.